दसरा शरन्नवरात्रि उत्सवाल सदर्भंग तूर्पु गोदावरि जिल्ला राजमहेंद्रवरं पुष्कर घाट सहस्र ज्योतिर्लिंगार्चनलु वेद पंडितुलु निर्वहिंचारु। ई ज्योतिर्लिंगार्चनलो एंपी मार्गानी भारत मुख्य अतिथिगा पाल्गोनि विशेष पूजलु चेशारु। राजमहेंद्रवरंलो गोदावरी बंड पुष्कर घाट दसरा उत्सवालो भागंगा निर्वहिंचे गोदावरी हारतिनी भक्तुल नडुम निर्वहिंचारु। ई कार्यक्रमंलो राजमंड्री एंपी चीफ विप मार्गानी भरत पाल्गोनी गोदावरी हारतिनी तिलकिंचारु। अनंतरं नवरात्रुल्लो अत्यंत वैभवंगा निर्वहिंचे सहस्र ज्योतिर्लिंग अर्चन कार्यक्रमानिकी एंपी मार्गानी भरत मुख्य अतिथिगा पाल्गोनी प्रत्येक पूजलु चेशारु। मोदटगा वेद पंडितुलु एंपी भरत की वेद मंत्रालतो आशीर्वचनं चेशारु। अनंतरं सहस्र ज्योतिर्लिंग अर्चन पूजा కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు। సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు। ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు। అమ్మవారి అనుగ్రహంతో కరోనా పూర్తిగా నశించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని త్వరలో రాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా మార్చేందుకు కేంద్రంతో చర్చించినట్లు తెలిపారు। విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మన రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన ఉన్న ఈ యొక్క మహానగరం భవిష్యత్తులో మన గతంలో ఏ రకంగా అయితే సంతరించుకుందో ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మీ అందరి సహకారంతో నేను చేస్తున్నానని భవిష్యత్తులో కూడా రాజమహేంద్రవరానికి ఒక హెరిటేజ్ సిటీ కింద ఫెడరల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయబోతున్నారు। దాని ఒక ప్రయత్నం కూడా ముందుకు వెళ్తుందని తెలియపరుస్తూ మనకి చాళుక్య డైనసీ గతంలో 10వ శతాబ్దంలో మన రాజరాజ నరేంద్రుడు ఈ యొక్క మహానగరాన్ని పరిపాలించారు। అదే విధంగా చాళుక్య ఉత్సవాలు కదురహ ఉత్సవాలు ఏ రకంగా అయితే జరుగుతున్నాయో ఇదే ప్రాంగణంలో చాళుక్య ఉత్సవాలు కూడా జరపాలని సెంట్రల్ గవర్నమెంట్ కల్చర్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది। దేవుడి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా మనకు వారోత్సవాల కింద ఇక్కడ కార్యక్రమాలు కూడా త్వరగా చేపడతాం। మనందరికీ కూడా ఎంత అదృష్టం గోదావరి నదీ తీరాన మనందరం కూడా ఇక్కడ నివసించడం కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం అని కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి నుంచి అమ్మవారు మనందరినీ కూడా దీవించి ఈ యొక్క కరోనా తరిమి కొట్టే విధంగా అమ్మవారు మనందరినీ కూడా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క దీపాలు వెలిగించేటప్పుడు ఎవరు తోచుకోవద్దు అందరూ కూడా దీపాలు వెలిగించచ్చు ఎవరు కూడా తోచుకోకుండా అందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్లాల్సిందని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాజమండ్రి ప్రజానికాంత అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవీదేవి మనల్ని అందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అదేవిధంగా మీ అందరికీ కూడా ఒక అంశం తెలియపరుస్తున్నాను మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలన్నీ కూడా
మన హిందూ సాంప్రదాయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా